వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ స్థానిక ముమ్మిడివరం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మంత్రి విశ్వరూప్పై వాసిశెట్టి సుభాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసిన తర్వాత జరిగిన అల్లర నేపథ్యంలో మంత్రి గారు కానీ నేను కానీ పలానా వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పలేదని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో వీడియోలో ఉన్న వ్యక్తుల్నే అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. మంత్రి గారు తనకు బాకీ ఉన్నారని అనడం నమ్మసఖ్యం లేదని, మంత్రి గారికి నీ దగ్గర అప్పు తీసుకునే అవసరం ఉందని నేను అనుకోవడం లేదని అన్నారు. వాసిశెట్టి సుభాష్ వ్యాఖ్యలు వెనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన ఏదైతే అల్లర్ల నేపథ్యంలో మనందరికీ తెలిసినదే, ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నామకరణం చేసిన తర్వాత జరిగిన అల్లర్లు ఏదైతే ఉన్నాయో దానికి ప్రధానంగా గౌరవ మంత్రి గారి నివాసం కావచ్చు, తర్వాత నా ఇల్లు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా ఏదైతే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు నన్ను కానీ నా భార్యను కానీ ఇంట్లో ఉండగా ఇల్లు తగలబెట్టిన సంఘటనలు మనం చూసాం. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చూడలేదు, వినలేదు కూడా. ఎప్పుడు కూడా ఒక మంత్రి కానీ అలాగే ఒక శాసనసభ్యుడు నివాసాలు తగలబెట్టిన సందర్భాలు ఎక్కడా లేవు. అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా సమయం పాటించాలనే ఉద్దేశంతో మాకు ఎంత బాధగా మా కుటుంబాల్లో కానీ మాకు కానీ ఆస్తులకు కానీ తీవ్ర నష్టం జరిగినా నేను కానీ గౌరవ మంత్రి గారు కానీ ఎక్కడా కూడా మేము నోరు ఇప్పితే ఇవాళ అనేక తీవ్ర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నా మాకు మేము సముదాయించుకుని మా కుటుంబాలను సముదాయించి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఇవాళ ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళ ఎవిడెన్స్తో అరెస్టులు చేయడం జరిగింది. దాంట్లో నా జోక్యం కానీ గౌరవ మంత్రి గారి జోక్యం కానీ ఎక్కడ కూడా 1% కూడా మేము జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే మేము ఎక్కడ కూడా పలానా వ్యక్తిని అనుమానితుడని కానీ పలానా వ్యక్తులు పాల్గొన్నాడని కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా అలాగే వాళ్ళకున్న ఏదైతే ఈ సెల్ టవర్ల ఆధారంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది. ఇవాళ వాసిశెట్టి సుభాష్ మాట్లాడుతూ మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని మమ్మల్ని ఇరికించాడని చెప్పి గౌరవ మంత్రి గారి మీద తీవ్రమైన ఆరోపణ